ఒరే సారస్నర్రా, రే ఒకసారి ఇటు రా. పర్స్ పడిపోయింది, ఎవరికైనా దొరికిందా? దొరికినట్లయితే ఇచ్చేయండి, లేదంటే కోడిగుడ్డు మంత్రం పెట్టేస్తాను. తీసిన వాళ్ళు కడుపు భద్రాయి. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకా అట్లేంట్రా, ఇంటికి వెళ్ళిపోండి. అరే లోపలికి పోయి ఏదని తినరా. అమ్మా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు డబ్బులు దొరికినాయి అమ్మా. డబ్బులా? ఏ ఇలాగి ఎక్కడేరా ఈ డబ్బులు? వస్తుంటే దారిలో పసి దొరికిందమ్మా, అందరూ ఉన్నామ్మా. దేవుడా నువ్వు ఉన్నావు నాయన. ఇలా రారా, మీ బాబుని పండగ చీర కొనమంటే కొంటలేదు. నువ్వు తెచ్చావురా నాయన చీరకు డబ్బులు. లోపలికి వెళ్ళి పప్పులు తిని. అమ్మా నాకు బూట్లు కావాలమ్మా. బూట్లు కొంటానులే నాన్న, వెళ్ళి పప్పులు తిని. ట్రింకిల్ ట్రింకిల్ లిటిల్ స్టార్, అవే వండర్ హౌ టు ఆర్ అప్పబోదా ఆన్సర్ ఐ లైక్ ఏ డైమండ్. బంగారకొండ బాగా చదువుకో అమ్మా. ఏంటి ఇలా కొత్తగా? నేను డబ్బులు తెచ్చాను కదా, అందుకనమాట. ఏమైనా సరే ఇంకా డబ్బులు సంపాదించాలి, ఏం చేద్దాం? ఓకే. ఇది తీసుకెళ్ళాలనుకుంటే బోల్ డబ్బులు వస్తాయి. బాబోయ్ చాలా సీసాలు ఉన్నాయి, ఎంత ఎలా తాగేస్తున్నారేంటి, ఎలా ఉంటుందో. ఏంటిలా ఉంది, ఏంటి కొలుకొని పెట్టలేదు బాబా, నాకేమైపోయింది?
ఏంట్రా నీ దగ్గర ఏదో మందు వాసన వస్తున్నట్టుంది? ఏ ఆగరా, ఏంట్రా నీ దగ్గర వాసన వస్తుంది ఏంటి? ఇందాక బ్రాందీ సీసాలు అమ్మానమ్మా, అది అంటుకుని వాసన వస్తుందమ్మా. బ్రాందీ సీసాలు అమ్మేవా? నాగలక్ష్మి చీరలు అబ్బాయిని పిలు. అమ్మా, ఏ సైకిల్ ఎక్కడికి వెళ్ళావురా? ఇక్కడేంట్రా, వద్దు నాతో పాటు రారా అర్జెంటుగా. అరే మామా, ఈ టైంలో ఎక్కడ ఉంటాను తెలుసు కదా. అరే అది కాదురా, అర్జెంటుగా రారా. అరే మా టెన్షన్ పార్టీ, బండి కొట్టుకొచ్చావా? బండి కొట్టుకురాపోతే ఏం చేస్తావురా మనం? రే ఆ సిగరెట్ పడారా బాబు, ఇలా అరే అరే నువ్వు తరచుద్దు కానీ ఎగరా బాబు. ఏంటి మామ కంగారు, చిన్నప్పటి నుంచి చేస్తుంది ఏంటి కంగారు? రారా బాబు, పదరా మామా. ఆ బండెం పెట్టారా త్వరగానా? ఎందుకురా టెన్షన్ పడతావు? ఒరేమా, ఇవన్నీ మన కామనే కదరా, ఎన్ని బళ్ళు కొట్టుకురాలేదు, నువ్వు టెన్షన్ పడకరా. వెనకాల వస్తున్నట్టు అనిపించిందిరా నాక. అరే నువ్వు టెన్షన్ పడకరామా, నేనున్నానుగా నీకు. మనం చేతను తప్పురా బావా. తప్పు అంటావేంట్రా మామా? రే మన ఏరియాలో తిరుగుతానికి భయం వేస్తుందిరా నాకు. ఊరుకోమా, నిన్నాములు నువ్వు చలేంటి, నువ్వు భయపడకు. ఈ బ్రతుకు బ్రతకాలనిపించలేదురా నాకు. అదేంట్రమ్మా అంత భయపడుతున్నావు నువ్వు? రోడ్డు మీద చూడరా, శుభ్రంగా చదువుకుని అందరు ఎంత హ్యాపీగా ఉంటున్నారు. నువ్వు ఎన్న చెప్పరా, మనం చేసి తప్పురా. అరే బా, నేను ఉన్నంత వరకు నీకేం కాదు బా, నేను ఉన్నాను కదా. నువ్వు ఎంతకాలం ఉంటావు నువ్వు నాకు చెప్పు ఇప్పుడు. నువ్వు కూర్చోమా, ఎంతవరకు ఉంటావు నువ్వు? ఒరేమా ఏం లేదు, కూర్చో దాబా తాగబా. ఏ శరభద్ర బాబు, నీకు అన్నారా బాబు? ఏ నడు బండి తీసుకెళ్ళి అమ్మేది. నేను అమ్ముతాను రా బాబు, నీకు డబ్బులు కావాలరా. బండి తీసినాడు. అరే బాబు నీకు ఎక్కువైపోయిందిరా బాబు, నీకు ఎక్కువైపోయినాడు. ఓకే నీకు ఎక్కువైపోయింది బండి ఎలాగా మూల. రే అటు కదరా రే బాబు. రే బాబు రే రే నన్ను చంపేస్తున్నా నువ్వు. అరే బా చెప్పు బా, మనం చేతను చాలా తప్పురా. ఈ ఆళ్ళ నుంచి దొంగతనం మానేస్తున్నాను నేను. అరే బా ఎన్నిసార్లు చెప్పలేదు, ఎన్నిసార్లు కొట్టుకు రాలేదురా. రే ఇప్పటికండి నిజంరా, సరేరా బావారు. రే నేను అమ్మేస్తాను, బండి తీసుకెళ్ళు, బండి తీసుకెళ్ళు. బాయరా బా, బాయ్ జాగ్రత్తగా. వస్తున్నాను రా. అన్నం పెట్టమ్మా, అన్న ఆకలి. టైము పాడు లేదేంట్రా? ఆకలేట్నమ్మ, అన్నం పెట్టా. తిని బాబు జాగ్రత్తగా తిని. ఏంట్రా బాబు ఈ మధ్య ఏం తేవట్లేదేంటి, ఏం పట్టించుకోవట్లేదేంటి, ఏంటి అమ్మా? నీకు కావాల్సిన డబ్బు అది కాదులే నాన్న, ఏదో నువ్వు బాగుండాలని. డబ్బులా? నా బాబే నా, చక్కగా డబ్బులు తెచ్చావు నాన్న. ఇక్కడ కూడా ఉన్నాయా? నా బాబే నా బాబే, చాలా డబ్బులు తెచ్చావు నాన్న. నా బంగారు కొండే అమ్మా. చెప్పు నాన్న. హ్యాపీ హ్యాపీ.
తిన్న అన్న జాగ్రత్తగా తిన్ను, ములుగుచ్చుకుంటా జాగ్రత్తగా. చేపలు కూడా ఇది ఇంకా అన్నం తీసుకురమ్మంటావా? బాబు జాగ్రత్తగా తిను. మా చాలు కడుక్కో బాబు కడుక్కో. అమ్మా చెప్పరా, హ్యాపీ కదా? హ్యాపీయే నాన్న, హ్యాపీయే. అమ్మా చెప్పరా. అనేదమ్మా డ్యూటీకి వెళ్ళారా? డ్యూటీకి వెళ్ళారా? అమ్మా నాన్న హ్యాపీ కదా? హ్యాపీయే. నాన్న హ్యాపీ, నువ్వు హ్యాపీ. పడుకో. ఇంకా సరే అమ్మా, జాగ్రత్తగా పడుకో. నేను కూడా హ్యాపీ. ఓకే నా హ్యాపీ, అందరూ హ్యాపీ, నేను హ్యాపీ. ఎక్కడికమ్మా? కొద్దిగా గుడి దగ్గర దింపరండి. గుడి దగ్గరిక? ఏం చేస్తావు బాబు నువ్వు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరా, మంచి జాబే. మంచిదండి. ఏ కంపెనీలో చేస్తున్నావు? అయ్యో టిఎల్టీ కంపెనీ అండి. టిఎల్టీ కంపెనీయా? ఓకే మంచిది. మీరేం చేస్తారండి? నేనమ్మా ఎదర్ కంపెనీలో సూపర్వైజర్ జాబ్ చేస్తున్నాను. సూపర్వైజర్? అవునమ్మా. పోనవండి పోనవండి, మీరు చాలా మంచివారండి. కొద్దిగా ఎదురు ఆపేయండి సార్, ఇక్కడ ఆపేయండి సార్. ఏంటమ్మా గుడి దగ్గరికన్నా ఇక్కడ దిగిపోతున్నావండి? కొద్ది పని ఉందండి. సరే. అరే రే రే, ఇక్కడ ఉన్నావేంట్రా? త్వరగా ఎక్కు, వెళ్దాం. టయానికి భలే వచ్చావురా, నడు. నీకు విషయం చెప్పాలి. చెప్పింది గుర్తుంది కదా? నిన్ను చూసుకుంటాను. వస్తే అండి, లైట్ చూపించండి. అది పక్కన ఎంతండి అది? అదొద్దండి, ఇది ఓకే, ఇది సరిపోతుందండి. ఎంతండి? ఇదైతే ఆంటీ వాళ్ళ ఇంటి కూడా ఉందరా? వద్దా? సరే వద్దంటలేండి. నమస్తే అండి. నమస్తే. లైట్ వద్దంటుండ్రు, అవుతుందంటారు. ఇచ్చే బా, అమ్మ అమ్మ ముఖ్యం బా, అమ్మకిచ్చే బా. ఈశాన్ని నేను ఉంచుకుంటాను. ఓకే తాగే బా, వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాంరా. రాంగ్ రూట్ ఆడు బాగానే వెళ్తున్నాడు రారా బాబు. సందకడే సెల ఎక్కువైపోతుందా? సెల ఎక్కువైపోతుంది. నమస్కారం అండి. అరే ఇందాక నువ్వే కదా సైన్ తెంపిపోయావు. ఏం జరిగిందండి? ఇందాక మన అమ్మాయి మెళ్ళలో సైన్ తెంపిపడాడు. తీసుకొస్తావా దొరికి?
ఇంకోసారి డబ్బులు దొరికితే ఏం చేస్తావు? సార్కి ఇచ్చేసి రావాలి కదా, ఇంకెప్పుడైనా ఇంటికి తెస్తావా? ఇంకెప్పుడైనా ఇలా చేసావంటే ఊరుకోను. వెళ్ళు వెళ్ళి హోంవర్క్ చేసుకో. ఇలా కూర్చో లక్ష్మి. ఏంటి రూపా వాడిని అలా కొట్టేస్తావు? వాడు అసలు చిన్నపిల్లోడు కదా. లక్ష్మి, పిల్లోడిని కొట్టడం నాకేమైనా సంతోషమా? వాడు బాగుంటేనే కదా నాకైనా వాడికైనా ఓ మంచి భవిష్యత్తు ఉండేది. ఈరోజు సమాజంలో పిల్లలు ఎంత దారుణంగా ఉన్నారు లక్ష్మి. చిన్న చిన్న పిల్లలు దొంగతనాలు, తాగుడు, సిగరెట్లు, రకరకాల వ్యసనాలకి బానిసలైపోతున్నారు. చిన్నపిల్లలు ఎలా ఉన్నారంటే యవ్వనస్తులు మరింత దారుణంగా ఉన్నారు లక్ష్మి. చూస్తున్నావు కదా, తెల్లారు లేసిన కానించి న్యూస్ ఛానల్స్లో వినలేకపోతున్నా చూడలేకపోతున్నా ఎంత దారుణంగా ఉంది లక్ష్మి. ఎందుకు? దీనంతటికీ కారణం తల్లిదండ్రులమైన మనమే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పిస్తే వాడు పెద్దవాడయ్యాక దాని నుండి ఎంత మాత్రమూ తొలగిపోడని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ చాలా గొప్ప గ్రంథం. ఎందుకంటే మనిషి ఎలా జీవించాలో స్పష్టంగా తెలియచేసింది. పాపాన్ని పాపమని, పరిశుద్ధతని పరిశుద్ధతని స్పష్టంగా తెలియపరిచింది బైబిల్ ఒక్కటే. బైబిల్ అంటే మహాజ్ఞాన గ్రంథం. ఇంకా ఏముందో తెలుసా? బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగు చేయను. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చినని బైబిల్లో ఉంది. బెత్తం వాడినవాడు తన కుమారునికి విరోధని, కుమారుణ్ణి ప్రేమించేవాడు వాడిని శిక్షించునని బైబిల్ చెప్తుంది. అదే సామెతల గ్రంథంలో, నీ బాలుణ్ణి శిక్షించటం మానుకొనుకుము, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తంతో వాడిని కొట్టిన ఎడల పాతాళానికి పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవని వాక్యం తేటతెల్లగా చెప్తుంది. చూసావా లక్ష్మి, వాక్యం ఎంత విపులంగా తెలియచేసిందో. వాడు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడే ఖండించకపోతే, అదేదో లోక సామెత ఉంది కదా, మొక్కే వంగనది మానే వంగునా అని. అందుకే వాడిని అలా శిక్షిస్తున్నాను. వాడి మీద నాకు ఏ కోపం లేదు లక్ష్మి, వాడంటే నాకెంతో ప్రేమ. ఒరే నాన్న, ఏంటి ఏమైంది? పోలీసు వాళ్ళకి దొరికిపోయావా? మళ్ళీ మళ్ళీ పోలీసు వాళ్ళకి దొరికేసావా? ఏంటి ఏమైందిరా నాన్న చెప్పు. రామ్మా కూర్చో, కూర్చో. నన్ను కూర్చోమంటున్నావు ఏంట్రా? ఏం జరిగింది ఏంటి చెప్పు. కూర్చో. ఏమైంది నాన్న, ఏమైంది? ఏమి లేదమ్మా. నేనంటే నీకు చాలా ఇష్టం కదా. చాలా ఇష్టం నాన్న. చాలా ఇష్టం కదమ్మా. చాలా ఇష్టమే నాన్న. నీకోసం ఎంత ఇచ్చానో తెలుసా? ఏం తెచ్చావురా? అబ్బా ఎంత ఉంటాయి నాన్న, ఒక 20 కాసులు ఉంటాయా? అమ్మా డబ్బులు కూడా తెచ్చానమ్మా. డబ్బులు కూడా తీసుకొచ్చావు నాన్న? నా మంచి బంగారు కొండే, నా బంగారు కొండే. ఏముంటే చాలు కదా నీకు. చాలు నాన్న. అమ్మా నన్ను కొడుతున్నావేంట్రా? ఏమైంది నీకు? నువ్వే కనుక చిన్నప్పుడు ఆ పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఇలాగే నువ్వు నన్ను కొట్టుంటే
ఈరోజు వీధిలో దొంగలా మిగిలేవాడినా, ఇలా తాగుపోతున్నా అయ్యేవాడినా. ఇదే దెబ్బ నువ్వు నన్ను కొట్టుంటే నా జీవితం మరోలా ఉండదమ్మా. ఈ దొంగతనం చేసి తీసుకొచ్చేవాడిని కాదు, నా కష్టాచ్యుతుంది తీసుకొచ్చేవాడిని. ఎందుకమ్మా నా జీవితాన్ని ఇలా చేసేసావు, నాశనం చేసావు? ఏంట్రా నువ్వు నా పెంపకానికి పేరు పెడతావు? నువ్వు ఎలా పెంచానురా నేను నిన్ను? నా పెంపకానికే పేరు పెట్టి అంత పెద్దడు అయిపోయా నువ్వు? నిన్ను ఎలా పెంచానో నాకు తెలుసురా. నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీలు, ఇంకెళ్ళిపో అంతే, నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నాకు పేరు పెడతావా? నా పెంపకానికే నువ్వు పేరు పెడతావా? వెళ్ళిపో ముందు, నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నా విలువ తెలియని వాళ్ళు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపో ముందు నా విలువ తెలియని వాళ్ళు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపో, మళ్ళీ ఇంటికి రావద్దు. ఇంకా ఒక్క మాట, వెళ్ళిపో అంతే, ఇంకా మాట్లాడుకో. చివరిగా ఒక్క మాట, చచ్చిపోతే చివరకు చూపు చూడటానికి రామ్మా. సత్య సావరా, పోతే పో. ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం అమ్మా. చాలా ఇష్టం, అందుకే మరి కొట్టేశావు. తండ్రి లేదు, కత్తించే తల్లి లేదు, బోధించే గురువు లేడు, చీకటాయే జీవితం ఎందుకో ఎటుపోతోందో ఈ ప్రయాణం. దుర్భరమాయనే నా జీవితం, ఎందుకో ఎటుపోతుందో ఈ ప్రయాణం. దుర్భరమాయనే నా జీవితం. శిక్షించే తండ్రి లేడు, కత్తించే తల్లి లేడు, బోధించే గురువు లేడు, చీకటాయ జీవితం. పాలించేవో తల్లి, నీతి పాఠాలు నేర్పని విరోధి, చెడు నడతల వెనక బెత్తము పట్టక, ఒత్తిగా మరచిన ఓ తండ్రి, బుద్ధి జ్ఞానాలు ఉగ్గు పాలతో పెంచాల్సిన మీరే, బ్రతుకు నావ విధి గాలికి విడిచే
గమ్యమేమిటో అమ్మా నాన్న, శిక్షించే తండ్రి లేడు, గద్దించే తల్లి లేదు, బోధించే గురువు లేడు, చీకటాయే జీవితం ఎందుకో కెటుపోతోందో ఈ ప్రయాణం. దుర్భరమాయనే నా జీవితం, ఎందుకో ఎటుపోతోందో ఈ ప్రయాణం. దుర్భరమాయనే నా జీవితం. చెప్పరా, చెప్పు, ఎట్టి కొట్టిన చెప్పవరా నువ్వు, ఎన్నిసార్లు అడగలరా నిన్ను, చెప్పరా, మరి ఈ నెల కాదు ఇంకా కొట్టండి రా, చెప్పేదా కొట్టండి రా, చెప్పరా చెప్పరా చెప్పరా, ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు, ఎక్కడ పెట్టావు చెప్పు, మాట్లాడమేంటి రా, చెప్పు చెప్పరా, చెప్పవేంటి ఎక్కడెట్టావు చెప్పరా, ఎలా అడిగితే చెప్పండి, నువ్వు ఉండరా, ఎక్కడ పెట్టావరా, ఖాతా తీసినప్పుడు ఎక్కడ పెట్టావరా చెప్పరా, చెప్పు వెంకయ్య సార్ మీ అబ్బాయిని కొట్టేస్తున్నారని చచ్చిపోయా ఉన్నాడు చూసుకోండి. చెప్పు ఏంట్రా, దొంగలా తేరవడం నేనే కారణమయ్యా, నేనే కారణం, నేనే కారణమయ్యా, నేను సరిగా పెంచుంటే మీ చేతుల్లో ఇలా దెబ్బలు తినేవాడు కాదు బాబు, మీకు దండం పెడతాను, క్షమించి వదిలేయండి బాబు, వదిలేయండి, మీకు దండం పెడతాను, వదిలేయండి అయ్యా, వదిలేయండి అయ్యా. కొడుకు ఏం చేశాడో తెలుసా, నా చెల్లి పెళ్లికి ఏం దాసిన డబ్బులు పట్టుకుపోయాడు, రాత్రి నుంచి అడిగి కొడుకు చెప్పడదమ్మా, చెప్పరా, రే చెప్పరా, ఎక్కడ పెట్టా చెప్పరా, కొట్టకండి, మీకు దండం పెడతాను అయ్యా, కొట్టకండి అయ్యా, కొట్టకండి, ఇంకా కొట్టాలంటే నన్ను కొట్టండి అయ్యా, నన్ను కొట్టండి అయ్యా బాబు, నన్ను కొట్టండి అయ్యా. అమ్మా అంతగా నువ్వు అడుగుతున్నావు కాబట్టి వీడి పట్టుకెళ్ళి రేపటికల్లా అప్ప చెప్పకపోతే చంపేస్తాం, రండిరా. కొట్టలేదనే కదరా ఇన్ని పనులు చేసావు, ఇలా దొంగతనాలు చేసావు, ఇక్కడి నుంచి దొంగతనాలు అయి వద్దు బాబు, మానే బాబు, ఎక్కడ పెట్టావో డబ్బులు, తీసిన డబ్బులు ఇచ్చే బాబు, ఇచ్చే, ఈ బాధలు ఈ రక్తాలు నేను చూడలేను బాబు, చూడలేను, నాకు బుద్ధి వచ్చింది బాబు, మీ దొంగతనాలు అయి మనకొద్దు బాబు, వచ్చే ఇంటికి వెళ్ళిపోదాం, వచ్చే బాబు, ఏదో కోపంలో నాలుగు మాటలు అంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావురా నువ్వు, వచ్చే బాబు, వెళ్ళిపోదాం, వచ్చే బాబు, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఈ దొంగతనాలు చేయనురా, ఇంకెప్పుడు ఈ దొంగతనాలు చేయను, ఎందుకురా నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించావు, ఒరే నాని నన్ను క్షమించరా, అరే నేనంటే నీకు ఇష్టపడి తెలుసు కానీ మరీ ఇంత ప్రేమ ఉందని తెలీదా, ఇంకెప్పుడు ఈ దొంగతనాలు చేయనురా నాని, ఇంకెప్పుడు ఈ దొంగతనాలు చేయనురా. అమ్మా ఈ దొంగతనం ఈడు చేయలేదమ్మా, నేను చేసిన దొంగతనానికి ఈడు శిక్ష అనుభవించాడమ్మా, అమ్మా ఇది మారిపోయాడమ్మా, ఇది దొంగతనాలు ఎప్పుడో మానేశాడమ్మా, అమ్మా నన్ను కూడా మార్చాలని దొంగతనాలు చేద్దని ఎన్నోసార్లు చెప్పాడమ్మా, అయినా వినకుండా నేనే దొంగతనాలు చేశానమ్మా. అసలు ఏం జరిగింది నాని? అమ్మా పాపినారా నన్ను, దుర్మార్గున్నారా నన్ను, దొంగనైనా నన్ను,
ఇలా ఒక్కొక్క శ్వాసపడి ఎన్నో అక్రమాలు అన్యాయాలు చేసి నన్ను కరుణామయుడైన కృప కలిగిన దేవుడు పాపిని క్షమించి జీవితాన్ని ప్రసాదించి యేసయ్య నన్ను దర్శించాడమ్మా, నా జీవితాన్ని మార్చాడమ్మా మార్చాడమ్మా. అమ్మా దొంగతనాలు మానేశానమ్మా. ఆ రోజు రాత్రి నువ్వు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నప్పుడు చచ్చిపోదామని నిర్ణయించుకున్నానమ్మా, చావాలనుకున్నానమ్మా. ఇవాళ ఆరాధన చాలా ఆశీర్వాదకరంగా జరిగింది కదన్నయ్యయా. అవును తమ్ముడు. అని 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 పట్టణం ఎవరో సూచన చేసుకున్నారు కారా? అవునా? ఏంటమ్మా చేసే పని? నేను బతకలం లేదు. అలా యేసుక్రీస్తు నమ్ముకున్న సహోదరులు నన్ను చేరదీసి ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు తెలియపరిచి ఆ గొప్ప దేవుడైన క్రీస్తు ప్రేమను నాకు పంచారమ్మా. ఈ బైబిల్లో ఉన్న దేవుని వాక్యం ద్వారా నేను చేసిన మోసాలు అక్రమాలు అన్యాయాలు నేను గ్రహించి ఒప్పుకుని విడిచిపెట్టానమ్మా. నేను ఇంక తప్పుడు పనులు మానేశానమ్మా, దొంగతనాలు మానేశానమ్మా. ఒకప్పుడు చెప్పేవారు లేక నేను చెడిపోయాను. నేను ఎంత చెప్తున్నా వినకుండా వీడు చెడిపోతుంటే వీడిని ఎలా మార్చుకోవాలో అర్థం కాని పరిస్థితిలో నేను ఉండగా రాత్రి రాత్రికి వెళ్ళి వస్తుంటే వీడు చోట దొంగతనం చేసి నాకు ఎదురు పడ్డాడమ్మా. ఏంట్రా రే పడిపోతా చేస్తున్నారు? రే రవి ఏంట్రా చేస్తున్నారా? నువ్వు మళ్ళీ ఏదో దొంగతనం చేసావు. బండి తెచ్చాను రా. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చారా? ప్లీజ్ రా. ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు కొట్టేస్తారా? నేనేమను నా మాట పట్టుకో. రే వాళ్ళు వచ్చేస్తున్నారు. నువ్వు టెన్షన్ పడకు, నీకు నేను ఉన్నా. నీకు కాదురా, నేను ఉన్నాను కదా నీకు. రే 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 ఎక్కడ పారిపోతావురా? నువ్వే కదరా డబ్బులు పట్టుకొచ్చా. ఈడే అంటావు ఏంట్రా? ఈడే రా. ఆ పరిస్థితుల్లో ఎలా కాపాడుకోవాలో తెలియక ఇలా చేశానమ్మా. అమ్మా వాళ్ళు కొట్టిన ఈ దెబ్బల వల్ల వస్తున్న ఈ నొప్పు కంటే మీరు మారారు కదా, మీకు మారు మనసు వచ్చింది కదా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు చాలా 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 సంతోషంగా ఉందమ్మా. ఒరే బాబు, నువ్వు ఇలా తప్పులు చేయడానికి దొంగగా మారడానికి కారణం నేనే కదరా బాబు. అయ్యే సుక్రీస్తు నన్ను క్షమిస్తాడా? అమ్మా ఏసయ్యా నా పాపాలు క్షమించు అని అడిగితే మీ పాపాలన్నీ తొలగించేస్తారమ్మా. ఆయన ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధుడు. ఆయన మన పాపాలను కడగగలిగిన గొప్ప దేవుడు. ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధ దేవుడు రా.
పరిశుద్ధ దేవుడు. ఒరే నాని, నేను కూడా దేవుని యొక్క క్షమాపణ కోరుకుంటాను రా. ఈ డబ్బులు ఇచ్చేస్తాను రా వాళ్ళకి పట్టుకెళ్ళి. ఎలాగూ వాళ్ళ దృష్టికి దొంగగా మిగిలాను కాబట్టి నేనే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను రా. అమ్మా వెళ్దాం పదండి. ప్రభునందు ప్రియమైన తల్లిదండ్రులారా, మీ వివాహానికి విచ్చేసిన అనేకులు ఏదో వస్తువు ఇచ్చి మీకు శుభాకాంక్షలు తెలియజేసుండొచ్చు, కానీ దేవుడు పిల్లల్నిచ్చి దైవాశీషులు తెలియజేశాడు. ఈ అందమైన సృష్టిలో పిల్లలంటే ఆయనకి ఎంతో ఇష్టం. దేవుడు మిమ్మల్ని ప్రేమించి నమ్మి ఆయనకిష్టమైన పిల్లల్ని మీకు బహుమానాలుగా ఎందుకు ఇచ్చాడో తెలుసా? వారిని నీతిమంతులుగా యోగ్యులుగా తీర్చిదిద్ది ఆయన చేతికిస్తారన్నదే ఆయన ఆశ. బుడిబుడి అడుగులు వేసే ప్రాయంలో అడుగులు తడబడి పడిపోతారేమోనని చేతులు పట్టి నడిపించారే, ఊహ వచ్చిన తర్వాత ఆలోచనలు మారి చెడిపోతారేమోనని వారికి దేవునియందు భయభక్తులు నేర్పించారా? పిల్లలు తప్పు చేయడానికే కారణం మీరు కాకపోవచ్చు, కానీ బాధ్యులు మాత్రం మీరే. ఈ రోజుల్లో పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించాలి అనే తాపత్రయమే గాని సంస్కారం నేర్పించాలి అనే ఆలోచన ఎంతమంది తల్లిదండ్రులకుంది? ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని యోగ్యులుగా పెంచితే మన భారతదేశంలో రౌడీలు, గుండాలు, తీవ్రవాదులు, సంస్కారహీనులు ఎక్కడి నుండి వచ్చేవారు? పిల్లల్ని కనడం అందరికీ తెలుసు, కానీ పెంచడం కొందరికే తెలుసు. తల్లిదండ్రులకు పిల్లల ఎడల ముద్దు హద్దు ఉండాలి, లేకపోతే వారి బ్రతుకులో తొలిపొద్దు ఉండదు.